ఆగిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, విజయవాడ వెళ్ళడానికి లేదు, మీకు అనుమానం ఉంటే చెప్పాలి వాళ్ళందరికీ. అర్థమైందా? మీరు వెళ్తే ఇబ్బంది పడతారు, మీరు అలా ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు, దయచేసి అనుమతి లేని చోటకి మీరు వెళ్ళకూడదు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పాలి. ఎవరైనా హాస్పిటల్కి లేదా ఇంకొక కార్యక్రమానికి వెళ్తే వాళ్ళని మాత్రం ఎలో చేయాలి. రేపొద్దుట అనుమతి లేని కార్యక్రమానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఆపాలి, అదే మన డ్యూటీ. ఓకే. నన్ను ఎవరు ఉండకూడదు. హైదరాబాద్ వెళ్తానని చెప్తున్నారు, బట్ విజయవాడ హైదరాబాద్. అర్థమైందా? అందరికీ నమస్కారం అండి. రేపు ఏదైతే విజయవాడలో తలపెట్టిన అనుమతి లేని కార్యక్రమం ఏదైతే ఉందో దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అందరికీ కూడా మా కృష్ణా జిల్లా మచిలీపట్నం రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్ వారి నుంచి మా యొక్క విన్నపం ఏంటంటే, మీరెవరూ కూడా ఈ అనుమతి లేని కార్యక్రమానికి వెళ్ళకూడదని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. అలా కాదని వెళితే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. అనుమతి లేని కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల అక్కడ జరిగే ఇబ్బందులకి గురవటం జరుగుతుంది. దయచేసి పోలీస్ వారికి మీరంతా కూడా సహకరించాలి. ఏదైతే ఈ అనుమతి లేని యొక్క కార్యక్రమం జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమానికి మీరు వెళితే మీపై చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మా యొక్క విన్నపం అది, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అందరికీ కూడా చెప్తున్నాము, దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడలో తలపెట్టిన ఈ అనుమతి లేని కార్యక్రమానికి ఎవరూ కూడా వెళ్ళకూడదని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆర్జీ.